ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్న అనేక సంఘటనలు ఆలోచనాపరులకు ఆందోళన కలిగిస్తున్నాయి. అంటే ఇదేదో చెదురుమదురు, ఎన్నికల ఫలితాలు రాగానే ఆవేశకావేశాలతో ఇది చేశారు అని సర్దుబాటు చేసుకుందామన్నా కూడా సర్దుబాటు కాని అంశాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు ఇటువంటి అరాచక సంఘటన జరగలేదు. అరాచక సంఘటనలు కూటమి ప్రభుత్వము వచ్చిన తరువాత, వస్తుందని తెలిసిన తరువాతనే జరిగినాయి. అంటే ఇది యంగ్ టర్క్స్ నాయకత్వంలో జరుగుతున్నాయా, లేకపోతే నిజంగానే అసలు అంటే ఒక రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లో మారిపోయిందా, కూటమి అధికారంలోకి వచ్చేటప్పటికి రౌడీ శక్తులు విజృంభిస్తున్నాయా అనే సందేహాలు జనాల్లోకి వచ్చే సంఘటనలు మరికొన్ని కూడా జరిగినాయి. ఇళ్ల మీద దాడులు చేయటం, మహిళల మీద దాడులు చేయటం, వాహనాలను పగలగొట్టడము, కత్తిపోట్లు పొడవడము, ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు లేవు. చాలా కొత్త కొత్త విషయాలు మనం వింటున్నాము, ఇంకా చాలా వినాల్సి వస్తుందేమో. అసలు అంటే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా నెగ్గట అనే అంశాన్ని దృష్టి మళ్లించడానికి ఇవన్నీ చేశారా, లేకపోతే ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి పోలింగ్ స్టేషన్ లోను ఎన్ని ఓట్లు వచ్చాయన్న దీనిని మదింపు చేసుకునే అవకాశం ఉన్నందున వైసీపీ టీములు అక్కడికి వెళ్లకుండా బెదిరించడానికి చేశారా, ఇవన్నీ ఇవన్నీ సందేహాలు వస్తున్నాయి. ఇవన్నీ నిజాలని నేను కూడా చెప్పట్లేదు. ఇంకా వీటన్నిటికంటే భయంకరమైన ఒక సంఘటన జరిగిందండి. కప్పం కడతారా, కంపెనీ మూసేస్తారా, లారీకి 1,000 రూపాయలు ఇస్తారా, నెలకు 1,50,000 లక్షలు ఇస్తారా అని యూబీ బీరు కంపెనీకి హెచ్ఆర్ల బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఠా అల్టిమేట్. అంటే మనం టీడీపీ ముఠాలే చేస్తాయి, వైసీపీ ముఠాలే చేస్తాయని కదండి. మనకి చాలా క్రమశిక్షణ గల డిసిప్లిన్, అలాగే ఆర్ఎస్ఎస్ వారి నేతృత్వంలో శిక్షణ పొందిన కేడర్ కల బీజేపీ ఎమ్మెల్యేలు కూడా, వారి అనుచరులు కూడా అల్టిమేటం జారీ చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి దిగజారిపోయింది, భవిష్యత్తులో ఇంకెన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయో అర్థం చేసుకోండి. ఆ విధంగా కప్పం కట్టడానికి కాదన్నందుకు కంపెనీపై దాడి చేసి విధ్వంసం సృష్టించారని కంపెనీ ప్రతినిధులను చితకబాదారని వార్తలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, చివరికి కేంద్ర హోంశాఖ ఆదేశంతో ఎట్టకేలకు కేసు నమోదు చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. కంపెనీ ప్రతినిధులపై అట్రాసిటీ కేసు పెట్టిన ఎమ్మెల్యే వర్గీయులు అని కూడా వార్తలు వస్తున్నాయి. మంత్రి అచ్చెన్నాయుడు రంగప్రవేశం చేశారని కూడా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే వెనుక ఎవరున్నారో అర్థం చేసుకున్న కంపెనీ ప్రతినిధులు, ఎమ్మెల్యే ఇంటికి వెళ్లిన కంపెనీ ప్రతినిధులు, మామూళ్లకు సంబంధించి ఉత్పత్తి ప్రారంభించాలని ఎమ్మెల్యే ఆదేశం తప్పనిసరి సరేనన్న కంపెనీ ప్రతినిధులు, అధికార కూటమి నిర్వాహకంతో హడలిపోతున్న పారిశ్రామికవేత్త, నేను ఇండస్ట్రీ ఫ్రెండ్లీ అని చంద్రబాబు గారు తమ ప్రభుత్వం గురించి చెప్పుకుంటారు కదా, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ కాదు, ఇండస్ట్రీకి ఎప్పుడూ ఆయన బద్ధశత్రువు. ఎందుకంటే జాన్ మ్యాకీ సంస్థ, జపాన్ కంపెనీ, ఆర్కిటెక్చరల్ సంస్థ చెప్పింది కదా, అమరావతిలో మమ్మల్ని డబ్బులు అడిగారు అందువల్ల మేము దేశం వదిలిపోతున్నామని. చంద్రబాబు నాయుడు కాకపోతే పర్సెప్షన్ మేనేజ్మెంట్ లో అద్భుతంగా ఈ ప్రో ఇండస్ట్రీస్ అన్నట్టుగా ఇమేజ్ క్రియేట్ చేస్తాడు. తను ప్రో డెవలప్మెంట్, అభివృద్ధికి సంకేతం, అంటే ప్రపంచంలో అన్ని మంచులకి తనే సంకేతం. నిజానికి ఆయన చేసే పనులన్నీ చెడ్డవైనా కానీ అన్నిటికీ తనే సంకేతం అన్న బిల్డప్ ఇస్తాడు. అందుకనే ఆయన బిల్డప్ బాబు అంటారు కూడా. పరిశ్రమలో రెడ్ కార్పెట్ పరుస్తామని చెప్పుకున్న టీడీపీ కూటమి ప్రభుత్వం ఆచరణలో మాత్రం పారిశ్రామికవేత్తలకు రెడ్ బుక్ రాజ్యాంగంతో తడాకే చూపిస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి లారీకి డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంతుమల్లిలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన యునైటెడ్ బ్రూవరీస్ బీర్ కంపెనీ ఎన్నో ఏళ్లుగా ఉంది. అక్కడ కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి అవుతుంది. ఆ కంపెనీ బీరు యూనిట్ ను పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. మరి వైసీపీ హయాంలో ఏమైనా మూతపడిందా, లేకపోతే అక్కడ డిమాండ్ అంటే అక్కడ కంపెనీ నుంచి బీరు కొనకపోవడం వల్ల అది మూతపడిందా మనకు తెలియదు. బంటుమల్లి కేంద్రంగా ఉన్న టీడీపీ ముఠాలు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ ఫ్యాక్టరీకి వచ్చి వెళ్లే లారీల నుంచి మామూలు వసూలు చేసి అడలెత్తించేవి. ఇటీవల ఎన్నికల్లో హెచ్ఆర్ల నుండి గెలుపొందిన బీజేపీ అభ్యర్థి నడికుదుటి ఈశ్వరరావు ఇప్పుడు మామూళ్లకు వసూళ్ల రంగంలోకి దిగారు. బంటుపల్లికి చెందిన ఆయన వర్గీయులు ఫ్యాక్టరీ వచ్చే లారీలను అడ్డుకొని హల్చల్ చేశారు. అనంతరం యూబీ కంపెనీ ప్రతినిధులను కలిసి రోజు లోడింగ్ అన్లోడింగ్ వచ్చే లారీకి
వేయి చొప్పున మామూలు ఇవ్వాలని హుకుం జారీ చేశారు. బీరు ఉత్పత్తికి అవసరమైన ముడి సరుకుతో రోజుకు 300 లారీలు ఇక్కడికి వస్తాయి. ఉత్పత్తి అయిన బీరు రవాణాకు రోజుకు 200 లారీలు వస్తాయి. అంటే రోజుకు సగటున 500 లారీలు వచ్చి వెళ్తాయి. ఎమ్మెల్యే ఈశ్వరరావు ముఠా చెప్పిన దాని ప్రకారం రోజుకు 5 లక్షలు మామూలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు 1,50,00,000, ఏడాదికి 18 కోట్లు యూపీ కంపెనీ ఎమ్మెల్యే వర్గానికి మామూళ్ళ కింద సమర్పించుకోవలసి వస్తుంది. లేకపోతే కంపెనీ ఉత్పత్తి ప్రారంభించలేదని హెచ్చరికలు జారీ చేశారు. కాదన్నందున కంపెనీపై దాడి చేశారు. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం చెప్పిన మామూళ్ళ లెక్కలు యూపీ కంపెనీ ప్రతినిధులకు కళ్ళు బయర్లు కమ్మాయి. అంత భారీ మొత్తాన్ని కేవలం ఎమ్మెల్యే వర్గానికి ఇవ్వలేమని చెప్పారు. అంటే ఈ నెల 15న అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో ఎమ్మెల్యే ముఠ యూపీ ఫ్యాక్టరీపై దాడి చేసింది. ఫ్యాక్టరీ గేట్ల వద్ద సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడి గూండాలు లోపలికి ప్రవేశించారు. కార్యాలయంలో ఫర్నిచర్ ఇతర సామగ్రిని ధ్వంసం చేసి బీభత్సం సృష్టించారు. అడ్డువచ్చిన కంపెనీ ప్రతినిధులను బూతులు తిడుతూ దాడి చేశారు. ఫ్యాక్టరీ హెడ్ పర్చేజ్ మేనేజర్ అడ్మినిస్ట్రేటివ్ సిబ్బందిని చితకబాదారు. దాంతో కంపెనీ ప్రతినిధులు ప్రాణాలు అరచేతలు పెట్టుకుని ఫరారయ్యారు. ఢిల్లీ నుంచి ఒత్తిడితోనే కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాడులపై యూపీ కంపెనీ ప్రతినిధులు జేఆర్ పురం పోలీస్ స్టేషన్ లో వెంటనే ఫిర్యాదు చేశారు. కానీ ఎమ్మెల్యే వర్గీయులపై కేసు నమోదుకు పోలీసులు ససేమిరా అన్నారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన యూపీ కంపెనీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. దాంతో తప్పనిసరి జేఆర్ పురం పోలీసులు ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులపై ఈ నెల 16వ తేదీన కేసు రాత్రి నమోదు చేశారు. అంటే ఇది చంద్రబాబు నాయుడు దృష్టికి వెళ్ళిందా, లోకేష్ దృష్టికి వెళ్ళిందా, పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళిందా లేదో మనకు తెలియదు. కానీ ఇలాంటి విమర్శలు రావడం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం అన్ని నెగిటివ్ ఇన్ఫర్మేషన్ నెగిటివ్ రావటం, అంటే కావాలని మమ్మల్ని నెగిటివ్ ప్రచారం చేస్తున్నాను కాదు, ఖచ్చితంగా హింసాకాండ నెగిటివ్, ఇండస్ట్రియలిస్టుల దగ్గర అప్పా వసూలు చేయడం కూడా నెగిటివ్ ఇన్ఫర్మేషన్. ఇలాంటి నెగిటివ్ ఇన్ఫర్మేషన్ రావటము చంద్రబాబు లాంటి సీనియర్ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగటం చాలా దురదృష్టకరం. ఇలాంటివి జరగకుండా తక్షణమే ఆపు చేస్తారని ఆశిస్తాం.